ಶೌರ್ಯಮಥೇಂದುರಿಂದ್ರ ಪದವೀ ಸನ್ಮಂಗಳಂ ಮಂಗಳಂ ಶ್ರೀರಾಮಚಂದ್ರಶ್ರಿತಪಾರಿಜಾತ ಸಮಸ್ತ ಕಲ್ಯಾಣ ಗುಣಾಭಿರಾಮ ಸೀತಾಮುಖಾಂಭೋರಹಚಂಚರೈಕೋ ನಿರಂತರಂ ಮಂಗಳಮತನೋತು ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಮೋಕ್ಷದಂ ತನ್ನಮಾಮ್ಯಹಂ. ಇಟಿವಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಶುಭಾಕಾಂಕ್ಷಲು. ನೇಟಿ ಕಾಲಮಾನ ವಿಶೇಷಾಲನ್ನು ಗಮನಿದ್ದಾಂ. ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಚಾಂದ್ರಮಾನ ಜಯನಾಮ ಸಂವತ್ಸರಂ ದಕ್ಷಿಣಾಯಣಂ ವರ್ಷ ಋತು ಭಾದ್ರಪದ ಮಾಸಂ ಶುಕ್ಲಪಕ್ಷಂ ಬುಧವಾರ. ಸೂರ್ಯೋದಯಂ 6:05, ಸೂರ್ಯಾಸ್ತಮಯಂ 6:30. ತಿಥಿ ವಿಧಿಯ ರಾತ್ರಿ 12:13 ವರೆಕು. ನಕ್ಷತ್ರಂ ಪುಬ್ಬ ಉದಯಂ 8:45 ವರೆಕು. ವರ್ಜಂ ಸಾಯಂಕಾಲಂ 4:45 ನುಂಚಿ 6:34 ವರೆಕು. ದುರ್ಮುಹೂರ್ತಂ ಮಧ್ಯಾಹ್ನಂ 11:53 ನುಂಚಿ 12:42 ವರೆಕು. ಅಮೃತಕಾಲಂ ರಾತ್రి 3:27 నుంచి 5:14 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఈరోజు ఉదయం 7:00. ఆ సమయంలో నూతన కార్యాలు ఆరంభించడం, లేదా సంతకాలు చేయడం, లేదా భగవంతుని దగ్గర దక్షిణ సమర్పించుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. విశేషించి ఈరోజు కల్కి జయంతి, అలాగే చంద్రదర్శనం. చంద్రుణ్ణి మనం దర్శించి చంద్రునికో నూలుపోగు అని వస్త్రాలైనటువంటి ఆ నూలుపోగును ఆయనకు సమర్పించడం ద్వారా మానసిక ప్రశాంతి, ఆనందం, నూతన వస్త్ర లాభం మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే కల్కి జయంతి, ఈ కల్కి జయంతి అనేటువంటిది రాబోయేదన్నమాట. ఎందుకంటే ఇంతవరకు కల్కి అవతారం అవలేదు, కలియుగాంతంలో అవుతుంది. అయితే ఆ కల్కి యొక్క జయంతి రోజున మనం ఏం చేయాలి అంటే ఆయన్ని ఆరాధించాలి. ఆరాధిస్తే ఏమవుతుంది అంటే పాలకులలో మంచి బుద్ధులు పుడతాయి. మనం సామాన్యంగా ఏది సంకల్పిస్తామో అది నెరవేరి తీరుతుంది. అందుకని పాలకులు సత్ప్రవర్తన కలిగిన వారే, అందరికీ మేలు చేసేవారు కావాలి అని కోరుకోవడం మన లక్ష్యం. ఆ విధంగా కోరుకున్నందు వలన భగవంతుడు మన యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తాడు. నేటి ఆణిమిత్యాలు. పుష్పం మనోహరంగా ఉన్న సుగంధం లేకపోతే వ్యర్థమైనట్లు, మాటలు మధురంగా ఉన్నా ఆచరించకపోతే అవి నిష్ప్రయోజనం. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. మహాగణాధిపతయే నమః. గణేశుడు ఆదిమూర్తిగా దివ్యవంతమైనటువంటి తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నటువంటి తరుణంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా తమ యొక్క బాధ్యతలను ఏ విధంగా నెరవేర్చాలో వారి వారి విధులను కూడాను చెప్పడం జరిగింది అని చెప్పేసి బ్రహ్మ వైవర్తి పురాణం, గణేశ మహాపురాణం మనకు తెలియజేస్తోంది. అందుచేత యజ్ఞ యాగాదులు ప్రారంభించేటప్పుడు కూడాను మహర్షులు సైతం కూడాను తప్పనిసరిగా యజ్ఞ మంత్రాలలో మొట్టమొదటిసారిగా గణేశుని ప్రార్థనే చేస్తారు. గణానాంత్వా అంటూ ప్రారంభిస్తారు. అలా ప్రారంభించినట్లయితేనే ఆ యజ్ఞ నిర్వహణ కార్యక్రమం అంతా కూడాను సఫలీకృతమవుతుందని, పంచగవ్యామృతాలు అనేటువంటివి ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం ఇవన్నీ కూడా కలిపి
స్వీకరింపచేస్తాడు. యజ్ఞాన్ని ప్రారంభించే ముందు ఆ యజ్ఞాన్ని నిర్వహించేటువంటి బ్రహ్మ ఈ యొక్క యజమానికి. ఇది ఎందుకని తీసుకోవాలి? ఈ పంచగవ్యోపాసన లేకపోతే ఏమవుతుంది అంటే, ఈ పంచగవ్యోపాసన గనక చేసినట్లయితేనే ఈ యొక్క మానవ శరీరం లోపల ఉండేటువంటి అగ్ని, వాయువు, భూమి, నీరు, ఆకాశం ఈ ఐదు కూడా పంచభౌతికాత్మకమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. కాబట్టి లోపల ఉన్నటువంటి చీము, నెత్తురు ఇవన్నీ కూడాను పరిశుద్ధమై దేదీప్యవంతమైనటువంటి ఆత్మానుగత శక్తితో ఆత్మమమేకమై ఆ యజ్ఞం చేయటానికి అగ్నిదేవుని ఆరాధనలో స్వాహాదేవికి అర్హత కలిగినటువంటి ఆ దేవతలకు అందించేటువంటి హవిస్సులను ఏ విధంగా మనం నిర్వహించాలో చెప్పేటువంటి విశిష్ట సాంప్రదాయ లక్షణం మన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థం. అందుకే యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా పంచగవ్యోపాసన చేస్తారు. గణేశ ప్రార్థన అనంతరం ఇక్కడ కూడా గణేశునిదే ప్రథమ స్థానంగా మనం గ్రహించాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రేక్షకులకు ఈటీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వద్దనపోదు కీడు ఇప్పుడు అవశ్యం రమ్మన రాదు మేలు, కీడిద్దియ మేలు ఇట్టిదిదమిద్దమనంగలేరు మానవుల్ దిద్దెదవీవే సర్వమని ధీరులెరుంగుదురగ్నులెప్పుడీ హద్దు కనంగజాలరు. దిద్దెదవీవే సర్వమని ధీరులెరుంగుదురు అగ్నులెప్పుడీ హద్దు కనంగజాలరు. దయారసనీరథి పార్థసారథి ఓ శ్రీకృష్ణమూర్తి. వద్దన బోదు కీడు ఇప్పుడు అవశ్యం రమ్మనరాదు మేలు. మానవులకు ఏ రకమైనటువంటి మేలు కావాలన్నా అది రమ్మంటే రాదు, వచ్చే కీడు ఇది జరగకూడదు అనుకున్నంత మాత్రాన ఆగదు. వద్దనపోదు కీడు నీ అనుగ్రహం ఉంటే తప్ప రావలసినటువంటి ఆపద రాకుండా మానదు. కేవలం నీ అనుగ్రహం మాత్రమే ఆపదని తప్పించగలదు. ఉత్తరా గర్భానికి భయంకరమైనటువంటి విపత్తుని సృష్టించాడు అశ్వత్థామ. ఆ గర్భం మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భ విచ్ఛిత్తి జరిగి తీరవలసిందే. ఆ బ్రహ్మాస్త్రం అంత శక్తివంతమైనది. అయినా నీ అనుగ్రహం వల్ల నీ సుదర్శన చక్రాన్ని పంపి ఆ బ్రహ్మాస్త్రం ఆ ఉత్తరా గర్భాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆపగలిగావు. అంత ఘోరమైన విపత్తుని కూడా ఆపగలిగావు అంటే అది నీకు ఉన్న అనుగ్రహము. ఓ స్వామి, నీ అనుగ్రహం తప్పితే ఏ మానవుడికైనా రావలసిన ఆపద రాకుండా ఉండదు. ఆ ఆపద రాకుండా ఉండాలి అనంటే కేవలం నీ అనుగ్రహాన్ని మాత్రమే అతను సంపాదించాలి. వద్దనపోదు కీడు ఇప్పుడు అవశ్యము రమ్మనరాదు మేలు. చాలా తొందరగా అత్యవసరంగా నాకు ఈ మేలు జరగాలి, ఈ విషయంలో నేను అనుకున్నది కావాలి అనంటే అది అలా జరగదు. ఇలా జరుగుతున్నది నాకు ఇష్టం లేకపోయినా ఈ సన్నివేశం అది జరిగి తీరుతూనే ఉంటుంది. కీడిద్దియ మేలు ఇట్టిది ఇదమిద్దమనంగలేరు మానవుల్. ఒక్కొక్కప్పుడు తనకు ఏదో ఆపద వచ్చినట్టుగా ఒక సన్నివేశం ఏర్పడుతుంది. చాలా భయభ్రాంతులకు లోనవుతారు ఆ సమయంలో మనుష్యులు. కానీ ఆపదలాగా వచ్చింది అద్భుతంగా మారి మేలు చేసిపోతుంది ఆ సన్నివేశం. ఆ విపత్కరమైన పరిస్థితి అనుకున్నదే విజయాన్ని సాధించి పెడుతుంది. కీడిద్దియ మేలు ఇట్టిది ఇదమిద్దమనంగలేరు మానవుల్. మేలులాగా ఉంటుంది కానీ మేలుగా ఉన్నది అన్న భావించినటువంటిది
అదే ఎన్నో ఇబ్బందుల్ని కలగజేస్తుంది. అటువంటిది ఇది కీడు ఇది మేలు అని ఎవరూ కూడా నిర్ధారణ చేయలేరు. దిద్దెదవీవే సర్వమని ఇదంతా కూడా చక్కబరిచేటువంటి వాడవు నీవు. ఆపదగా వచ్చినటువంటి సన్నివేశాన్ని అద్భుత విజయంగా మలిచేది నీ అనుగ్రహం. కనుక నీ అనుగ్రహం లేకపోతే తాను ప్రయత్నంతో తెచ్చుకున్నటువంటి మేలు కూడా అది కూడా విపత్తుకి మాత్రం దారితీసే అవకాశం ఉంటుంది. కనుక సాధించవలసింది నీ అనుగ్రహం. ఎంత ప్రయత్నం చేసినా నీ అనుగ్రహం కావాలి. ధీరులెరుంగుదురు, ఈ విషయాన్ని ధీరులైనటువంటి వారు జ్ఞానులైనటువంటి వారు తెలుసుకుంటారు. అగ్నులెప్పుడీ హద్దు కనంగజాలరు, అజ్ఞానులు మాత్రం ఈ విషయాన్ని ఈ పరమసూక్ష్మమైనటువంటి విషయాన్ని తెలుసుకోలేక నిరంతరం ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి నీ అనుగ్రహం కూడా తోడవ్వాలనేది ధీరులు జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరంటూ, మన ప్రయత్నానికి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతోనే ఎందరెందరో ఎన్నెన్నో విపత్తుల నుండి బయటపడ్డారని తెలియజేస్తూ, నిరంతరం దైవస్మరణతో ఆ శ్రీకృష్ణ నామస్మరణతో సన్మార్గంలో సాగాలని తెలియజేస్తూ, భక్తితో ఆర్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ దంటు లక్ష్మీకాంతం గారి పార్థసారథి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ నమః. లక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరాది లక్ష్మీం జగన్మాతరం భావయే. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయై, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవల్లభాయై, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఎన్నో ప్రామాణికమైన విలువలతో సంస్కారాలతో మంచి కార్యక్రమాలను రూపొందించుతున్న ఒక ఆరోగ్యవంతమైన సంస్కారవంతమైన ఛానల్ ఈటీవీ వార్షికోత్సవ సందర్భంగా ఈటీవీకి ఈటీవీ ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ మహాలక్ష్మి సహస్రనామాల వరుసలోని తర్వాత నామాన్ని చెప్పుకుందాం. సర్వదా భువనేశ్వరి, ఇందులో భువనేశ్వరి నామం యొక్క మహిమని ప్రస్తావన చేయడం జరుగుతున్నది. సమస్త భువనములకు నాయకురాలు, జలాభిమాన దేవత, గగనాభిమాన దేవత, ఆకాశమనందు వ్యాపించున్నటువంటి శక్తియే భువనేశ్వరి. ఆకాశమాదిజననీం శరణం ప్రపద్యే అంటారు తత్వము తెలిసిన మహాద్రష్ట అప్పయ దీక్షితుడి వారు. ఇందులో ఒక విశేషమైన అంశం ఏంటంటే, ఆకాశగతమైన బీజము హకారము, అందులో ఉన్నటువంటి తేజస్సు రకారము, శక్తి ఈకారము, ఇది కలిపితే హ్రీం బీజం. అందుకే భువనేశ్వరి బీజమే హ్రీం బీజం. ఇది గురూపదేశంతో జపించవలసిన మంత్రము, కేవలం విని చదివి చేయవలసిన మంత్రం కాదు. అలాంటి బీజాక్షరము లేకుండా సిద్ధి పొందాలి అంటే శ్రీ భువనేశ్వరియే నమః అనే నామం ప్రతివారు పఠించి ఆ శక్తిని పొందవచ్చు. ఇందులో మరొక అద్భుతమైన భావం, ఆకాశతత్వము అమ్మవారు. ఇది ఆలోచించవలసిన అద్భుతమైన అంశం. ఆకాశంలో రెండు రకాల తత్వాలుంటాయి. ఒకటి నీలిమ, నలుపు చీకటి, ఇంకొకటి వెలుగు. ఈ రెండు ఆకాశంలో మనకు కనబడుతున్నవి. నలుపు తెలుపు అంటే వెలుగు, చీకటి వెలుగు, ఈ రెండు ఈ అనంతాకాశంలో ఉన్నవి. మరొక వస్తువు లేదు. ఈ రెండే ప్రధానమైనటువంటి అంశములు. ఉంటే చీకటి, లేకపోతే వెలుగు. ఇందులో ఏది గొప్పది? రెండూ గొప్పవే. ఒకటి గొప్ప, ఒక తక్కువ నిర్ణయించడానికి లేదు. చీకటి గొప్పతనం దానికున్నది. పైగా చీకటి అంతు తెలియని తనాన్ని ఏర్పరుస్తుంది, వెలుగు స్పష్టంగా ఒకదాన్ని గోచరింపజేస్తుంది. ఈ రెండూ అమ్మవారి రూపములే, ఇది తెలుసుకోవాలి. అందుకే తత్వద్రష్ట అయిన కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిగారు భువనేశ్వరి తత్వాన్ని ఈ రెండు స్వరూపాలతో ఆవిష్కరించారు. ఈ అంతుపట్టని చీకటిగా అనంతాకాశమనందు వ్యాపించిన తల్లియే కాళీ. కాళీమ అంటే నలుపు. ఆ కాళీదేవి అనంతాకాశంలో ఉన్న నీలిమ అన్నారు. ఇక వెలుగు అంటే చంద్రుడు, నక్షత్రాలు, అదేవిధంగా సూర్యుడు,
అనంతమైన జ్యోతిర్మండలాలు, వీటి నుంచి ప్రకాశమానంగా ఉన్నటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి జ్యోతిస్వరూపం. ఆ జ్యోతిస్వరూపాన్ని గౌరీ అంటారు. అందుకే ఆకాశంలో భువనేశ్వరి రెండు రూపాలతో ఉంటుంది, కాళి గౌరీ. ఆ నలుపుదనమంతా చీకటి అంతా కాళి అయితే వెలుగంతా గౌరీ అవుతున్నది. ఇదే కాళీ గౌరీ తత్వం. ఈ కాళీ గౌరీగా ఆకాశమనందు వ్యాపించిన తల్లి భువనేశ్వరి. ఇవి మనం గమనించినట్లయితే భారతీయ ఆధ్యాత్మికతలో చెప్పబడుతున్న నామాలు, రూపాలు అనంత అంతరిక్షంలో విశ్వంలో వ్యాపించినటువంటి ఒక అద్భుత అనిర్వచనీయమైన శక్తి యొక్క స్వరూపాలు. అందుకే భారతీయ హైందవ మతం వైజ్ఞానిక మతం. అది సంపూర్ణంగా విశ్వ విజ్ఞానాన్ని వ్యక్తం చేసేటువంటి మతం అని ఈ నామం ద్వారా మనం భావన చేసి శ్రీ భువనేశ్వర్యే నమః నమస్కారం చేసుకుని తర్వాత నామాల్లో ప్రవేశిస్తున్నాం. త్రైలోక్య మోహిని విద్య సర్వభర్త్రి క్షరాక్షర హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవ నాశిని. 399వ నామం త్రైలోక్య మోహిని. ఇది నమస్కారంలో శ్రీ త్రైలోక్య మోహిన్యై నమః అని చెప్పబడుతున్నది. ముల్లోకాలని మోహింపజేస్తున్నటువంటి తల్లి. ఇది ఒక అద్భుతమైన నామం. అనగా మాయాశక్తి అని అర్థం. అసలు మోహము అంటేనే చిత్తభ్రాంతి అని ప్రధానమైన అర్థం. అంటే ఒకటి ఉంటే మరొకటి అనిపించడాన్ని మోహం అంటారు. ఈ ప్రపంచమంతా పరమాత్మ ఉన్నప్పటికీ ఆ పరమాత్మ స్పృహ కలగదు. ఎంత అరిచి గీపెట్టినా కొందరు భగవంతుడు పట్టడు, కానీ ప్రపంచం మాత్రం పడుతుంది. అదే మోహం అంటే. ప్రపంచమంతా పరమాత్మ అయినా పరమాత్మ తెలియబడకుండా ప్రపంచమే సత్యం అనే భ్రాంతి ఉంది, అది మోహం. ఆ మోహం కలిగించేటువంటి శక్తి కూడా అమ్మవారి త్రైలోక్య మోహిని. ఈ మోహమే లేకపోతే ప్రపంచం నడవదుట. అందుకే అశేష జనమోహిని అరుణమాల్య భూషాంబరాం జప కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబిక. ఈ సృష్టి స్థితి ఇవన్నీ నడవడానికై అమ్మవారు మాయాశక్తిగా మోహరూపిణిగా ఉన్నది. ఎవరైతే యోగ్యులైన యోగులు ఉంటారో వారిని అనుగ్రహించేటప్పుడు ఆ తల్లి మోక్షరూపంగా ఉన్నది. అందుకు మోహము అమ్మయే, మోక్షము అమ్మయే. ఈ జగన్ నిర్వహణ చేసేటువంటి త్రైలోక్య మోహిని ఆ తల్లి. ఆ త్రైలోక్య మోహిని అమ్మవారుని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో వారి మోహం నుంచి బయటపడతారు. అందుకే శ్రీ త్రైలోక్య మోహిన్యై నమః అని చెప్పబడుతున్న జగదంబకు నమస్కరించుకుని తర్వాత నామం 400 నామం విద్య. ఇది నమస్కారంలో శ్రీ విద్యాయై నమః. విద్య అనగా జ్ఞానము. జ్ఞానం అనగా ఇక్కడ పరబ్రహ్మ జ్ఞానం. ఇదే అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో విద్యా శబ్దం వచ్చినప్పుడు బ్రహ్మ విద్య అని అర్థం చెప్పుకోవాలి. పరబ్రహ్మమును తెలుసుకుంటే విద్య, తెలుసుకోకపోతే అవిద్య. ఆ తల్లే అవిద్య రూపంతో ప్రపంచాన్ని నడిపిస్తున్నది, ఆ తల్లే విద్య రూపంతో ముక్తినిస్తున్నది. అందుకే రెండు నామాలు పక్క పక్కన పెట్టారు, త్రైలోక్యమోహిని విద్య. మోహం కలిగిస్తున్నది త్రైలోక్యమోహిని, మోహం తొలగిస్తున్నది విద్యారూపిణి. రెండు ఆ జగదంబయ్యి. మునుపు నామంలో చెప్పుకున్నాం కదా, చీకటి ఆ తల్లే, వెలుగు ఆ తల్లే, రెండు ఆ తల్లి యొక్క రూపమే. అందుకే త్రైలోక్యమోహిని విద్య అని చెప్పడంలో ఉన్న ఆంతర్యమిది. ఇవి రెండు నామాలు పక్క పక్కన పెట్టడంలో ఉన్న ఔచిత్యం. ఇంకొక అర్థంలో గమనించినట్లయితే త్రైలోక్యమోహిని విద్య కలిపి ఒక్క నామంగా భావన చేస్తే త్రైలోక్యమోహిని విద్య. విద్య అనగా ఉపాసన. త్రైలోక్యమోహిని విద్య అంటే త్రైలోక్యమోహిని అయిన తల్లిని ఉపాసించే విద్య ఒకటి ఉన్నది. ఆ విద్యా రూపము జగదంబ అని ఆ ఉపాసన. ఆ ఉపాసన ఏదయ్యా అంటే త్రైలోక్యమోహిని అంటే త్రిపుర సుందరి విద్య. ఆ త్రిపుర సుందరి విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్యారూపిణిగా ఉన్న తల్లి అని అర్థాన్ని చెప్పుకోవాలి ఇక్కడ. త్రైలోక్యమోహిని విద్య అని కలిపి ఒక నామంగా గ్రహించింది. అలాంటి త్రైలోక్యమోహినిగా విద్యగా ఉన్న తల్లి ఈ జగత్తుని పుట్టించి పోషింపజేస్తోంది గనక సర్వభర్త్రి అని తర్వాత నామం. ఇది నమస్కారంలో ఈ 401వ నామం శ్రీ సర్వభర్త్రియై నమః అని చెప్పబడుతున్నది. భర్త్రి అంటే భర్త శబ్దానికి స్త్రీలింగం ఇది. భర్త్రి అంటే భరించునది అని అర్థం. భరించడం అంటే మొయ్యడం అని కాదు, ఇక్కడ పాలించడం పోషించడం అని అర్థం. ఈ సర్వజగత్తుని పోషిస్తూ పాలిస్తున్నది. ఆ పాలనలో పోషణలో భాగంగానే ఆవిడ త్రైలోక్య మోహినిగా విద్యగా ఉన్నటువంటిది. అందుకే సర్వభర్త్రి, అందరినీ పోషించి నడిపించేటువంటి తల్లి. ఈ మాట ఒక్కసారి భావంలోకి తెచ్చుకుంటే మునుపు నామాల్లో వచ్చిన సర్వదా, ఇప్పుడు వచ్చిన సర్వభర్త్రి కలిపి గ్రహించుకోవాలి. అన్నీ ఇచ్చే తల్లి, అన్నీ ఇచ్చి పోషించే తల్లి జగదంబయే. ఈ భావం కలిగితే అమ్మ మన కుందేనుకు ధైర్యం కలుగుతున్నది. అసలు పోషణకి పాలనకి మనకు లోటు లేదు, అన్నీ అమ్మే అందిస్తున్నదన్న ఒక భరోసా కలుగుతున్నది భక్తుడికి. అందుకే సర్వభర్త్రియే నమః అనేటువంటి నామంతో అమ్మను నమస్కరించుకుని తర్వాత నామము క్షరా.
ఆ తర్వాత నామం అక్షర. ఈ రెండింటికి ఒక అనుబంధం ఉన్నది. 402వ నామం క్షర. ఇది నమస్కారంలో శ్రీ క్షరాయై నమః అని, క్షర అనగా నాశన లక్షణము కలిది అని అర్థం. ఆ నాశన లక్షణము కలిది కూడా అమ్మరూపమే, అక్షర నాశనము లేనిది అమ్మరూపమే అన్నారు ఇక్కడ. అంటే నిజానికి అమ్మవారికి నాశనమున్నదా? లేదు. నాశనమున్నవి ఏమి మనం చూస్తున్నామో వాటిలో చైతన్యముగా అమ్మ ఉందని అర్థం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు క్షర అక్షర ఈ రెండు నామాల గురించి ఆలోచించుకుంటే ఇది ఒక అద్భుతమైన జ్ఞానం. ఇదంతా కూడా వేదాంత జ్ఞానాన్ని అందిస్తున్నది. ఎందుకంటే లక్ష్మీ సహస్రనామం ఒక జ్ఞాన విద్య. కేవలం నామాలు మహిమ మాత్రమే కాకుండా నామాలు విచారణ చేసుకుంటూ వెళుతున్నామని అనేక మార్లు మనం మాటి మాటికి స్మరించుకుని ఈ నామానికి అర్థం చూడాలి. నశించే లక్షణము కలిగింది క్షర, నాశనము లేనిది అక్షర. ఈ రెండే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న క్షరము అక్షరం. అయితే క్షరమంటే ఏమిటి, అక్షరం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అక్షర శబ్దం నిజానికి మూడింటికి వాడతారు. ఒకటి జీవుడికి, రెండు పరమాత్మకి, మూడవది వర్ణములకు. ఈ మొదలైన వర్ణములకు అక్షరములు అని వాడతాం. ఈ మూడు ఇక్కడ గ్రహించవలసినవి. అయితే జీవుడు అక్షరుడు, ఎందుకంటే జీవుడికి నాశనం లేదు. ఈ శరీరం పోతే మరో శరీరంలోకి వెళ్తున్నాడు, కనుక నాశనము లేని జీవుడు అక్షరుడే. పరమాత్మకి ఎలాగూ నాశనం లేదు కనుక ఆయన అక్షరుడే. జీవుడు నశించేవాడైతే మోక్షం కోసం ప్రయత్నించక్కర్లే, ఎలాగోపోతాడు. జీవుడికి నాశనం లేదు, అదే. అందుకే జీవుడికి నాశనం లేదు, అందుకే దుర్గతి పాలు కాకుండా బాగుపడాలి. పాపం చేసుకుంటే దుర్గతుల్లోకి పోతాడు, పుణ్యం చేసుకుంటే సద్గతికి పోతాడే తప్ప నాశనం లేదు వాడికి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు జీవుడికి నాశనం లేదు కనుకనే సద్గతి కోసం ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ రెండు మాటలు మనం వివేచన చేసినట్లయితే, క్షరము అనగా ప్రకృతి, అక్షరుడనగా జీవుడు. ప్రకృతి రూపంతో అమ్మయ్యే ఉన్నది గనక క్షరాయై నమః, అలాగే జీవరూపంతో ఉన్నది ఆతల్యే గనక అక్షరాయై నమః అని చెప్తున్నారు. అంతేకాదు ఈ జీవుణ్ణి ఈ ప్రకృతిని శాసించేటువంటి పరమేశ్వర తత్వం కూడా అక్షర అని చెప్పబడుతున్నది. అక్షర పరబ్రహ్మయోగం అని భగవద్గీతలో మనకు కనబడుతున్నది. కూటస్థోక్షరయే వచ అని గీతావచనం. జీవుడు హృదయంలో ఉన్నటువంటి పరమాత్మయే అక్షరుడు నాశరహితుడు అని చెప్పబడుతుంది. అయితే జీవుడికి పరమాత్మకి తేడా ఏమిటయ్యా అంటే, ఈ దేహమే నేను అని తాదాత్మ్యం చెందితే జీవుడు, ఆ తాదాత్మ్యం వదిలితే ఆ జీవుడు ఈశ్వరుడితో ఐక్యమవుతున్నాడు అంతే. ఇది గ్రహించినట్లయితే ఈ దేహము ప్రకృతి, ఇది క్షరము, జీవుడు అక్షరుడు. అయితే దేహరూపంలో ఉన్న చైతన్యము అమ్మవారే, జీవరూపంలో ఉన్న చైతన్యము అమ్మవారే గనక క్షర అక్షర అని చెప్పడంలో ఉన్న అద్భుతమైన అంశం ఇది. అయితే క్షరంలో ప్రకృతి వచ్చింది, అక్షర అంటే జీవుడు వచ్చింది, మరి ఈశ్వరుడు? మూడు రావాలి ఎప్పుడైనా. ప్రపంచము అనగా ప్రకృతి, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడు తత్వములు తెలుసుకుంటే పరిపూర్ణమైపోతాం మనం ఇక్కడ. మరి ఇక్కడ ప్రకృతి తత్వము క్షరాశబ్దంతో చెప్పారు, జీవతత్వము అక్షరాశబ్దంతో చెప్పారు, మరి ఈశ్వరతత్వము అక్షర శబ్దంలోనే ఉంది, అది తెలుసుకోవాల్సింది. అందుకే అక్షరా శబ్దంలో ఇటు జీవ ఈశ్వర రెండు స్వీకరించాలి. క్షర ప్రకృతి, అక్షర జీవుడు, అక్షర ఈశ్వరుడు, ఈ మూడు రూపములతో వ్యాపించినటువంటి పరబ్రహ్మ అమ్మవారే. ఇది తెలిస్తే మూడు ఒకటే పరబ్రహ్మ అనే భావన కలుగుతుంది. ఇది అద్వైత సిద్ధికి హేతువవుతున్నది. మూడుగా కనబడుతున్నా అది ఒకటియే అని తెలుస్తున్నది. ఉదాహరణకి శరీరము నశించే లక్షణం కలదు ఒప్పుకుంటాం, కానీ శరీరంలో ఉన్న చైతన్యము అది అమ్మవారిగా, చైతన్యం ఉన్నప్పుడే శరీరం తెలియబడుతున్నది కదా. అందుకు శరీరములో ఉండే చైతన్య రూపముగా ఉన్నది గనక ఈ శరీరము కూడా అమ్మ రూపమే, ఈ శరీరము నేను అనుకునే జీవుడు అమ్మ రూపమే, ఈ శరీరాన్ని ఆ జీవుణ్ణి శాసించే అమ్మ పరబ్రహ్మ స్వరూపము. ఈ ఎరుక ఈ నామాల ద్వారా కలగాలి. అందుకే క్షర అక్షర అని చెప్పబడుతున్నది. ఇక తర్వాత నామములు హిరణ్యవర్ణ హరిణి సర్వోపద్రవనాశిని. ఈ మూడు నామాలు కలిపి జపం చేస్తే శాంతి లభిస్తుంది, కష్టాలు తొలగుతాయి, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి మంత్రముల వరుస ఇందులో పెట్టారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తం ప్రారంభమవుతుంది. అందులో మొదటి రెండు నామాలు యథాతథంగా తీసుకొచ్చారు. హిరణ్యవర్ణ హరిణి అన్నారు. ఇందులో హిరణ్యవర్ణ నామము 404వ నామం. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శ్రీ గురుదత్త,
ఉదంకుడు కథ మనం చెప్పుకుంటున్నాం కదా నిన్న. గురువు దక్షిణ అడిగితే గురువుగారు నువ్వు నా పత్ని దగ్గర వెళ్ళి అడుగన్నారు, ఆ అమ్మగారు ఏం చేసింది మెల్లగా పౌష్య మహారాజు గారి రాణి గారి చెవు పోగులు తీసుకురమ్మంటే అప్పుడు బయలుదేరాడు గురువు మీద భక్తితో. మధ్యలో మహాపురుషుడు కనపడ్డాడు ఇంద్రుడు, వాడికి సహాయం చేయాలని చెప్పేసి, ఎందుకంటే మంచి గురుభక్తి కదా. అయినా కూడా చిన్న ఒక పరీక్ష పెట్టాడు, పేడ తినమన్నాడు, తినేశాడు. తిన్న తర్వాత మెల్లగా వెళ్ళి రాణి దగ్గరికి నేరుగా వెళ్ళి చెవి పోగులు ఇవ్వమని వేడుకున్నాడు. ఈ మధ్యలో కొంత కథ కూడా జరుగుతుందిలేండి. రాణి చెవి పోగులు ఇస్తూ వీటిని నేలపై ఉంచుకోకుండా తీసుకొని వెళ్ళు, ఎక్కడ నేల మీద ఉంచుతావో ఇంకంతే నీకు, ఎందుకంటే నాగరాజు అయినటువంటి తక్షకుడు ఈ కుండలాలను అపహరించగలడు, దీన్ని ఎతకపోతాడు, జాగ్రత్త అని చెప్పింది. దీని లోపల చాలా మంచి కథ కూడా జరిగిపోతుంది, అది ఇంకో రోజు చెప్పుకుందాం. ఉదంకుడు కుండలాలను తీసుకొని వస్తూ సంధ్యా సమయం కావటంతో ఒక సరస్సు వద్ద ఆగాడు. రాణి చెప్పిన విషయాన్ని మరిచి వాటిని నేలపై ఉంచి స్నానానికై సరస్సులో దిగాడు. సాయంత్రం అయింది కదా, అనుష్ఠానం చేయాలనే దృష్టితో ఉదంకుడు దాన్ని కింద పెట్టాడు. రాణిగారు చెప్పినటువంటి మాటలు మర్చిపోయాడు. ఆ సమయం చూసుకొని తక్షకుడు మునివేషంలో వచ్చి వాటిని పట్టుకొని పాతాళ లోకానికి పారిపోయాడు. అదే కావాల్సింది, ఆ కుండలాన్ని తీసుకువెళ్ళాడు, ఈ మర్చిపోయి అక్కడ నేల మీద పెట్టేశాడు. కుండలాలు లేకుండా తిరిగి వెళ్ళరాదని నిశ్చయించుకున్నటువంటి ఉదంకుడు ఒక పుల్లను తీసుకొని తక్షకుడు వెళ్ళినటువంటి పుట్టను తవ్వసాగాడు. ఒక పెద్ద పుల్లను తీసుకున్నాడు, ఒక పెద్ద కట్టెతో మెల్లగా ఆ పుట్టలో పాతాళానికి వెళ్ళాడు కదా, సర్పరూపంతో వెళ్ళాడు. అలా కొన్ని గంటలు వేశాడు లోపల, కొన్ని అట్లా చూస్తున్నాడు గంటలుగా దాన్ని లోపల తవ్వుతూ చూస్తున్నాడు. అతడి యొక్క గురుభక్తికి ఆనందించి ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై వజ్రాయుధాన్ని ఇచ్చారు. ఎందుకు నువ్వు చిన్న పుల్లతో తవ్వుతావయ్యా నువ్వు అని వజ్రాయుధాన్ని ఇచ్చారు. దాంతో ఆ ఉత్తంకుడు అని వేరే ఉందిరండి, ఆ ఉత్తంకుడు పాతాళం దాకా బిలం చేసుకొని వెళ్ళి ఆ పోగులను సంపాదించి గురుపత్నికి గురుదక్షిణగా సమర్పించుకున్నాడు. చూసారా, ఇంద్రుడే తన వజ్రాయుధం ఇవ్వాలంటే అది గురుభక్తే కదా, అది గురుభక్తి అంటే. గురువు వద్ద సాగించే విద్యాభ్యాసం ఎంత ముఖ్యమో గురువు పట్ల భక్తి శ్రద్ధలు కూడా అంతే ముఖ్యమైనవి. నిశ్చలమైనటువంటి గురుభక్తి ఉన్నవారికి దేవతలు కూడా తోడుగా ఉండి రక్షిస్తూ ఉంటారు. ఈ కథతో మనకు బాగా అర్థమవుతుంది. ఇక ముందు వెళుతూ క్షమ. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలని త్వరగా ముందుకు సాగాలని అనుకున్నట్లయితే లౌకిక జీవనంలో కూడా కొన్ని సద్గుణాలను తప్పనిసరిగా అలవరుచుకోవాల్సింది. లౌకిక జీవనంలో చాలా మంచి గుణాలు వాళ్ళు అలవాటు చేసుకోవాలి, వాటిలో ముఖ్యమైనది క్షమ. క్షమ అనేది ప్రతి ఒక్కరూ అభ్యసించాల్సినటువంటి సద్గుణం, అదే ఒక సాధన. క్షమించే గుణం ఎవరికి రాదు, చాలా కోప్పడుతూనే ఉంటారు. ఎవరైనా ఏమైనా తప్పు చేసి ఎవరైనా ఏమైనా అన్నా లేక తనకి ఇష్టం లేకపోయిన పనులు చేస్తే వాళ్ళని తిట్టే వరకు వాళ్ళని కొట్టే వరకు మనసులో చాలా పగపట్టుకొని ఉంటారు మనసు. కానీ క్షమించడం అనేటువంటిది ఒక గుణం, చాలా పెద్ద ఒక సాధన. వేల సంవత్సరాల తపస్సు కూడా క్షమాగుణం లేకపోతే క్షణంలో వ్యర్థమవుతుంది. అంటే ముక్కు మీద కోపం అని ఉపాధి చెప్పుకున్నాం కదా, అట్లా ఎన్ని వేల సంవత్సరం నువ్వు తపస్సు చేసినప్పటికి కూడా
నీకు ఒక మంచి గుణం, క్షమాగుణం లేకపోతే మాత్రం అన్ని వేల సంవత్సరాలు నీకు తపస్సేసినా కూడా ఒక్క క్షణంలో వ్యర్థమవుతుంది అంటారు కదా. ఒక ఒక్కలో పోయినటువంటి మానవు ఏనుగుచ్చినా రాదు అన్నారు కదా. అట్లా జయగురుదత్త, ఇక ఈ క్షమాగుణాన్ని గురించి మళ్ళీ చెప్తున్నాం.